ఏంటి ఇంకా డీజే రాలేదా? మీరు అంత టెన్షన్ అయితే తీసుకోవద్దు బాబు, నేను ఆల్టర్నేట్ అరేంజ్ చేశాను. ఎవరిని, ఎక్కడి నుంచి వస్తున్నాడు? మన పక్క టౌన్లో మ్యూజిక్ షాప్ పూర్తయింది. ఒక్కసారి బయటకు వెళ్తే ఇంటికి రావా నువ్వు? అందరికి శుభలక్ష్మి సుప్రభాతం పడితే నాకు మాత్రం నువ్వు పడతావు. ఏంటి? ఏం లేదు, తమ్ముడు వాళ్ళ కాంప్లెక్స్ లో షాప్ ఖాళీ అయిందంట, మనం కూడా సెల్ ఫోన్ షాప్ పెట్టుకుందాం. నాన్న మ్యూజిక్ కలెక్షన్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు మన ఊర్లో. నెల ఖర్చులకి రావట్లేదు, ఫ్యాన్స్ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి, కాలంతో పాటు మనం కూడా మారాలి. నాకు తెలిసింది మ్యూజిక్ ఒక్కటే, నేను ఏదన్నా సంపాదించాలంటే దీంట్లోనే ఏదైనా కొత్తగా చేసి సంపాదించాలి. దీంట్లో కొత్తగా అంటే ఇంకేం చేస్తావు? డీజే అంటే ఏంటి? దువాడ జగన్నాథం తగ్గేదలే. మీ నాన్న డీజే నేర్చుకుంటున్నాడు. నేనేమో ఆ మ్యూజిక్ షాప్ నుంచి నిన్ను ఎలా బయటపడేయాలని ప్రయత్నిస్తుంటే నువ్వేమో ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నావు. ఒక్కసారి నా మాట విను మూర్తి, లైఫ్ లో మనం ఇష్టపడే ఏదైనా నేర్చుకున్నప్పుడు ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా సరే దాన్ని మనం వదిలిపెట్టకూడదు. మీ ఏజ్ కి మీ ఎక్స్పీరియన్స్ కి మీరు డీజే అవడం చాలా కష్టం. ఇక్కడ మీలాంటి వాళ్ళని కన్సోల్ క్లీనింగ్ కూడా పెట్టుకుని నేను, అలాంటిది నువ్వు డీజే అవుదామని వచ్చావా? మరి ఏమైంది మీ అంబిషన్? అన్ని మన కోసమే చేసుకోకూడదు అంజన, కొన్నిసార్లు కొన్ని మన అనుకునే వాళ్ళ కోసం వదులుకోవాలి. గురూజీ. ఏంట్రా? ఏంటిది? డీజే కన్సోలు. డీజే కన్సోలా? అంటే డీజే పాటలు ముగించే మిషన్ రా ఇది. ఓహో, వాడు అక్కడ చెప్తుంటే మీరు ఇక్కడ దీమే ప్రాక్టీస్ చేస్తున్నారా? ఏదైతే మీ మిషన్లో ఒక పాట ముగించండి.